ప్రతినిధిత్యం. టపాస్లో అది లారీ పట్టుకునే ఉంది సార్? ఎస్ సార్, యథార్థం అండి. అది శివకాశి నుంచి మన చిన్నమండం గోడౌన్కు సమ్ క్వాంటిటీ, మిగతా అది పొద్దుటూరులో అన్లోడ్ చేయడానికి పోతా ఉంది. ఇక్కడ మనం చిన్నమండం గోడౌన్లో గోపి గారి మన హోల్సేల్ కాంట్రాక్టర్, హోల్సేల్ డీలర్ ఉన్నారు. అక్కడ లోడ్ చేసేటప్పుడు కలెక్టర్ సార్ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సార్. అక్కడ పోయి అది ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా ఇరగ్గర ఆపిస్తుంటే సీజ్ చేయమని నాకు నా కలెక్టర్ సార్ దగ్గర నుంచి నా ఆదేశాలు. తదనంతరం నేను పోతే అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవు. యాక్చువల్గా లైసెన్స్ ఉండాలి, ఈ క్రాకర్స్ ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ ఉండాలి, అది లేదు. ఫైర్ డిస్టింగ్విష్ అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే అవి అదుపు చేసేదానికి భద్రత పెట్టుకో ఉండాలి. అది కార్బన్ మోనాక్సైడ్, ఇసుక అలాంటివి, వాటరు అట్లాంటివి పెట్టుకోవాలి, అవి లేవు. అదీగాక ఫోర్ వాళ్ళకు రూట్ ప్లాన్ కూడా ఉండాలి. ఈ రూట్లో పోవాలా, ఈ టైంలో పోవాలని పోవాలా. అది 2008 రూల్స్, ఎక్స్ప్లోజివ్ రూల్స్ 2008 ప్రకారము ఇవి నేను ఇందాక చెప్పినవే అవన్నీ ఉండాలా. అవి అందులో లేవు కాబట్టి దాన్ని సీజ్ చేసి మన పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. తెలిసే ఉంటుంది మన ఆఫీస్ దగ్గర చూస్తే అది 12 టైర్లు, అది చాలా లాంగ్ వెహికల్. అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి. కాబట్టి ఇది ఎక్కడ సేఫ్టీ లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫైర్ ఏదైనా అంటువాటి ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ప్రివెంట్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మన ఎస్ఓచో గారు నేనిద్దరం కోఆర్డినేట్ చేసుకొని అక్కడ లాడ్జింగ్ చేయడం జరిగింది సార్. బాగానే ఉంది. ఎప్పుడు దొరికాయి సార్ ఈ లారీ? లాస్ట్ ట్యూస్డే. ట్యూస్డే రోజు అంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ కానీ దానిపైన ఎలాంటి కేసు కానీ ఏం చేయకుండా ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్? దానికి ఏం రీజన్ ఏం లేదండి. మేము మా కంట్రోల్లో ఉంది. మేము ఆల్రెడీ మీరు పట్టుకున్నప్పటికీ ఎప్పుడు కేసు కట్టారు దాని మీద? పట్టింది 4 రోజులు కదా, ఇన్ని రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది సార్? లాస్ట్ నిన్న ఇచ్చినాను. అది జరుగు, మేము బిజీగా ఉన్నాము సార్. కలెక్టర్ సార్ మీటింగ్లు అవి ఉన్నాయి సార్. అది సీజీ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, దాని ఏమి ఉండాలి, ఎప్పుడే కట్టాలన్నా అది ఎట్లంతా కాదు కదా. కానీ ఇది సీజ్ చేసినాము, మన కంట్రోల్లో ఉంది. అక్కడ పోలీస్ కానిస్టేబుల్ను మా ఆఫీసు వాళ్ళకు కూడా డ్యూటీలు ఇచ్చినాము. అక్కడ ఉంది నో ఇష్యూ. అక్కడ మెటీరియల్ చాలా తక్కువ ఉంది, పట్టుకున్నప్పుడు ఎక్కువ ఉంది, చాలా తక్కువ అయింది. లేదు అట్లంతే. వాళ్ళ దగ్గర అన్ని మా దగ్గర వచ్చి ట్రాన్స్పోర్ట్ సంబంధించి అన్ని పేపర్లు ఉన్నా కూడా అక్కడ కేవలం చూడలేదు. ఎన్ని కేజీలు అమ్మాల్సిందే అని కూడా, ఇది టన్లు కొద్దీ రోజుకి ఇన్ని లారీలు వస్తున్నాయి అంటున్నాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్? లేదు, మేము అట్లంతా ఏం లేదు. మేము నిఘా ఉన్నాము. ఇప్పుడు సీజన్ వచ్చింది కదా సార్, మా స్టాఫ్ అంతా. నిన్న మీటింగ్ జరిగింది కదా సార్, కలెక్టర్ గారి దగ్గర మీటింగ్ జరిగింది. ఓకే, దాంట్లో మీరు రిపోర్ట్ ఇచ్చింటారు కదా, ఎన్ని ఈ సంబంధించిన గోడను ఎన్ని కిలోలు అమ్మాలా ఏంటి అని. అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ మా ఫైర్ ఆఫీసర్ గురించి. ఫైర్ ఆఫీసర్ మీతో కలిసి కలెక్టర్ గారు ప్రెస్ మీట్ మొన్న జరిగింది కదా, రివ్యూ మీటింగ్ చేశారు? లేదు లేదు, మాకే మీటింగ్ చేసింది.